స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అమరావతి పునర్నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యంగా తీసుకున్న వేళ రైల్వే శాఖ కూడా కదులుస్తోంది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత 5 ఏళ్లు ఉలుకు పలుకు లేకుండా ఉన్న రైల్వే శాఖ ఇప్పుడు మేల్కొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వే శాఖ ఇప్పుడు అవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది. రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు రైతు కూలీలు పొంగళ్లు ఎత్తిన పెట్టుకుని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు. అలాగే హెచ్సీయూలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమలరావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్ కేడర్కు వెళ్లారు. వీరిద్దరూ ఒకే సమయంలో 2 రాష్ట్రాలకు డీజీపీలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవతులు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఏపీ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అమెరికాలోని సూపర్ మార్కెట్లో దుండగులు జరిపిన కాల్పుల్లో బాపల్లి జిల్లా యజలి గ్రామానికి చెందినటువంటి దాసరి గోపి కృష్ణ మృతి చెందారు. సాఫ్ట్వేర్ జాబ్ కోసం అమెరికా వెళ్లిన గోపి కృష్ణ సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఆ సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని యజలి గ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో దురాజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదంలో ప్లాస్టిక్ డిస్పోజల్స్, ప్లాస్టిక్ స్టోన్స్, గ్లాసులు, మిషన్స్, 40 టన్నుల ప్లాస్టిక్ వస్తువులు, సుమారు 1 కోటి రూపాయల విలువ ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలియజేశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మియాపూర్ చందానగర్లో 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసేందుకు ప్రజలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్యారిస్లో జరగనున్న 2024 ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ పిస్టల్ షూటర్ అర్జున్ అవార్డు గ్రహీత ఈశా సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ తరపున ఒలింపిక్స్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో సత్తా చాటి బంగారు పతకాన్ని గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈశా సింగ్ 2024 ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్కు ఎంపికైన తరుణంలో మారేడుపల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో సంబరాలు జరుపుకున్నారు.